యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ ప్లేన్ టేబుల్ సర్వే, ప్లేన్ టేబుల్ సర్వే గురించి అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలో ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ యొక్క అడ్వాంటేజెస్, అదేవిధంగా డిస్అడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్, ఫస్ట్ పాయింట్ వచ్చి ద అబ్జర్వేషన్స్ అండ్ ప్లాటింగ్ ఆర్ డన్ సైమల్టేనియస్లీ. ఈ సర్వేయింగ్లో మన అబ్జర్వేషన్స్ అదేవిధంగా ప్లాటింగ్ చేస్తాం కదా, ఈ రెండు సైమల్టేనియస్గా ఉంటుంది, అంటే సేమ్, ఓకేనా? అదేవిధంగా నో రిస్క్, రిస్క్ కూడా పెద్దగా ఉండదు ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ మోస్ట్ ర్యాపిడ్. ఈ సర్వేయింగ్ వచ్చి ర్యాపిడ్ సర్వేయింగ్, ఫాస్ట్గా చేస్తాం. నెక్స్ట్ పాయింట్, నో గ్రేట్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్. ఈ సర్వేయింగ్ చేసేదానికి స్కిల్డ్ పర్సన్స్ కూడా అవసరం లేదు, సెమీ స్కిల్డ్ పర్సన్స్ సరిపోద్ది మ్యాక్సిమం, స్కిల్స్ కూడా పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ లెస్ కాస్ట్లీ దెన్ థియోలైట్ సర్వే. థియోలైట్ సర్వే కన్నా కాస్ట్ అయితే కొంచెం తక్కువే ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్. అదేవిధంగా అడ్వాంటేజ్ వచ్చి ద ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ ప్లాటింగ్ కెన్ బి చెక్డ్ బై డ్రాయింగ్ చెక్ లైన్స్. ఈ సర్వేయింగ్లో ఏదన్నా ఎర్రర్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ కానీ వస్తే మనం చెక్ లైన్స్ని డ్రా చేసుకొని ఆ మిస్టేక్స్ని అనేది రెక్టిఫై చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్, ఓకేనా? ది సర్వేయింగ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఏరియాస్ వేర్ కాంపాస్ సర్వే ఈజ్ నాట్ రిలయబుల్, ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ ఏరియాల్లో ఇక్కడ కాంపాస్ సర్వే చేయలేము, ఓకేనా? కాంపాస్ సర్వేస్ కానీ ఇంకా వేరే సర్వేస్ కూడా కొన్ని సర్వేస్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. ఇలాంటప్పుడు ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ని యూస్ చేస్తాం. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లోనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి ఇది అట్రాక్ట్ అవ్వదు, ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అనేది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా కాంపాస్ సర్వేస్ కానీ ఏవి కూడా ఐరన్తో కానీ నికిల్ బాడీస్తో కానీ అవి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండదు. అందువల్ల ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అనేది ఇక్కడ లోకల్ అట్రాక్షన్స్లో బెస్ట్ అన్నమాట, బెస్ట్ మెథడు. నెక్స్ట్ ఈ అడ్వాంటేజెస్. అదేవిధంగా నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్ వచ్చి ది సర్వే ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ వెట్ క్లైమేట్ ఏరియాస్. వెట్ క్లైమేట్ ఉండేది ఇక్కడ ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ని యూజ్ చేయలేం. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో చాలా ఎక్కువ యాక్సెసరీస్ని యూజ్ చేస్తాం, ఓకేనా? లాట్ ఆఫ్ యాక్సెసరీస్. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఎన్నిటిని క్యారీ చేసుకోపోవాలి కదా, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే కొంచెం ప్రాసెస్ కూడా కొంచెం స్లో అవుతుంది, ఈ మోసుకొని పోవాలి కదా, ఇవన్నీ కొంచెం డిసడ్వాంటేజెస్ అన్నమాట ఇవన్నీ యాక్సెసరీస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ గివ్ వెరీ యాక్యురేట్ రిజల్ట్స్. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ ఇంప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో, యాక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇవ్వదన్నమాట. సో ఇట్ ఈస్ మెయిన్ డిసడ్వాంటేజెస్. ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్, ఓకేనా? ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.